ఫ్రెండ్స్ ఎన్నో రకాల జాబ్స్ కి నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణలో అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా మిగతా జాబ్స్ అన్ని కలిపి 80,000 పైగా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా మిగతా నోటిఫికేషన్లు కూడా వెలువరించే అవకాశం కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇంకోటి మనకు ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా ఈసీజీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి సో ఈ విధంగా చాలా రకాల వేకెన్సీస్ అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి దీనికి అనుగుణంగా మనం సీరియస్గా చదవలేనట్టయితే మళ్ళీ మనం నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మన జీవితంలో చాలా సమయం అనేది ఆల్రెడీ వృధా అయిపోయింది, కానీ సో ఇక సమయం వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం వీటిని సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ముఖ్యంగా తెలంగాణలో ఏవైతే జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏదైతే ఉద్యోగం అనుకుంటున్నారో, ఏదైతే ఉద్యోగాన్ని మీరు సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ చూడండి, సో దానికి సంబంధించినటువంటి సిలబస్ తీసుకోండి, దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. సో నోటిఫికేషన్ వెలువరించే వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుండే చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం అందరికంటే ముందు ఉండాలంటే అందరికంటే ముందే మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఫ్రెండ్స్. అందుకనే పూర్తిగా నోటిఫికేషన్ వచ్చి అందరు చదివే కంటే ముందే మనమే చదవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకోటి ఎప్పుడైనా కానీ మనం ఒక టాపర్ లెక్క ఉండడానికి ప్రయత్నం చేయాలి. యావరేజ్ స్టూడెంట్ లెక్క ఉందాం అనుకున్నామనుకో మనం ఫెయిల్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ 65 కట్ ఆఫ్ ఉందనుకో, ఈసారి కూడా మనం 65 తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటే సో కట్ ఆఫ్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఎప్పుడు టాపర్ లెక్క ఉండేటందుకే మనం ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. సో టాపర్ లెక్క ఉంటే మీకు వచ్చేటటువంటి లాభాలేంటి, సో టాపర్ లెక్క ఉంటే మీలోన సామర్థ్యం అనేది ఎక్కువైతే అవ్వడం అయితే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అంటే రెండు చాప్టర్ చదవాలనుకున్నా నువ్వు 4 చాప్టర్ చదువుతూ ఉంటావు, నీ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక టాపర్ లెక్క ఉండడానికి ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. ఒక టాపర్ లెక్క ఉన్న మనకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, లేదు నేను యావరేజ్గా డైలీ 1 అవర్ చదువుతా 2 అవర్ చదువుతా నాకు 65 మార్కులు చాలు 60 మార్కులు చాలని అనుకున్నామనుకో సో ఫెయిల్ అయిపోయి నువ్వు ఉద్యోగాన్ని సాధించలేవు ఫ్రెండ్స్. ఇంకోటి ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినవి మనకు రెగ్యులర్గా పడవు. సో ఇట్లాంటి క్రూషియల్ నోటిఫికేషన్లో కూడా మనము ఇంతే చదువుదామని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని చదివితే మనం సక్సెస్ అయితే సాధించలేము. అందుకని చెప్పేసి ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసినప్పటికీ ప్రతి ఎగ్జామ్లో టాపర్ లెక్క ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఒక టాపర్ లెక్క ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. సో నెంబర్ 1 అంటే మీదే ఉండాలి, నెంబర్ 2లో కాదు నెంబర్ 1 లెక్క ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆ నెంబర్ 1 దిశగానైతే అడుగులైతే వేయండి ఫ్రెండ్స్. అందుకనే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఎందుకంటే మీ తలరాత మారాలంటే మీరు చేసేటటువంటి పనులు మారాలి. సో మీ తలరాతను మార్చడానికి మంచి మంచి నోటిఫికేషన్లు వచ్చినాయి, సో వాటన్నిటిని అందుకోవాల్సినటువంటి అవసరం మీపైన ఉన్నది ఫ్రెండ్స్. అందుకనే ఈ రోజు నుంచే మంచి టైం టేబుల్ వేసుకొని ప్రణాళికబద్ధంగా చదువుతూ కన్సిస్టెంట్గా చదువుతూ ఒక గవర్నమెంట్ జాబ్ని ఖచ్చితంగా సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. మన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.